ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం, ఒక లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేకి మెయిన్ కారణం మన యొక్క సబ్స్క్రైబర్ అన్నమాట, గర్ల్ అన్నమాట. నాకు నిన్న మార్నింగ్ నుంచి చాలా డిఎం కూడా చేసింది, చాలా మెసేజ్ కూడా చేసింది, చాలా అంటే చాలా రిక్వెస్ట్ అయితే చేసింది, ప్లీజ్ ఈ ఒకటే మ్యూజిక్ మీద చేయండి అని. ఓకే, ఇంకోసారి అడగనని కూడా చెప్పింది ఫ్రెండ్స్. అందుకోసం నాకు ఇంకోటి ఏంటంటే ఈ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఎందుకంటే మనకు ఈ ఫోక్ మ్యూజిక్ చాలా మనకు యూట్యూబ్లో కూడా చాలా అంటే చాలా మంచి ట్రెండింగ్లో నడుస్తున్న మ్యూజిక్ కాబట్టి చేసినాను. ఎందుకంటే స్పెషల్గా మీకు కూడా నచ్చుతుందనే ఉద్దేశంతో మాత్రమే చేశాను కాబట్టి, నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు కూడా నచ్చితే ఐఎమ్ సో హ్యాపీ కాబట్టి మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, నాకు వాచ్ టైం అనేది కూడా చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ కూడా చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో వచ్చేకి మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసి క్లీన్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే మ్యూజిక్ చూశారో అది మ్యూజిక్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లాగా అయితే ఒకటి ప్రీసెట్ ఇచ్చాను, ఇంకోటి ఎక్స్ఎంఎల్ అయితే ఉంటుంది, ఏదో ఒకటి యూజ్ చేయండి. మీకు మొబైల్ మీ యాప్కి ఏదైతే అలర్ట్ మోషన్ యాప్కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదైతే యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేనైతే ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడైతే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, మీరు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే ప్రీసెట్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క డైరెక్ట్గా అయితే మీ యొక్క యాప్లో అనేది ఇంపోర్ట్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే బీట్ మార్క్ అనేది చాలా పెట్టేశాను నేను. మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, మీరైతే ఈజీగా అయితే పైన బీట్ మార్క్ చూసుకొని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటోని మనమైతే ఇక్కడ చూడండి 5 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి కింద ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడైతే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఎవరైతే ఫోటో ఉంటారో, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇంతవరకు అయితే పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో నేనైతే దానితో కట్ చేసుకుంటున్నా. మళ్ళీ కింద ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఎగ్జాంపుల్గా ఇంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బీట్ మార్క్ చూసుకోండి అండ్ ఫొటోస్ అనేది ఈజీగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను, ఎందుకంటే ఫొటోస్ కూడా చాలా యాడ్ చేయాలి కాబట్టి. ఓకే, నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇకైతే చూడండి, నేనైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అన్ని చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే మీకైతే ఒకసారి చూపిస్తా కూడా. ఓకే, ఒక 3 మినిట్స్ అయితే అయింది నాకు ఈ ఫొటోస్ యాడ్ చేయడానికి కాబట్టి మీరైతే ఫొటోస్ మాత్రం క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో అయితే వచ్చేస్తున్నాను నా లోగో ప్లేస్లో. ఈ స్టార్టింగ్లో అయితే మీ యొక్క లోగో అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే ఫోటోకి కానీ పర్ఫెక్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఓకే, ఆ ఫోటోని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరైతే స్టార్టింగ్లో అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ప్లస్ ఐకాన్ ఉందా, ఇక్కడ దానితో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని మీద ఒక సైడ్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక సైడ్ అయితే జరుపుకోండి, మళ్ళీ లేరైతే కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, ఓకే, ఇలాగైతే కొంచెం అయితే జరిపిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇదే ఫోటోని మనం ఏం చేద్దామంటే ఈ సైడ్ అయితే కొంచెం అయితే జరుపుకుందాం. కొంచెం కనిపిస్తలేదు కాబట్టి మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. మీరు ఫోటోకి ఆటోమేటిక్గా అయితే ఇలాగైతే మీరైతే జరుపుకుంటే మీకైతే ఫోటో అనేది ఇలాగైతే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఇలాగైతే మనకు మూవ్ అయితే అవుతుంది. ఫోటో కనిపించినాక మాత్రం వెరీ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు మనమైతే ఫొటోస్కి అన్నీ అయితే చాలా క్లీన్గా అయితే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఫోటో ఎఫెక్ట్ అని మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, ఇందులో మనకు 3 ఫొటోస్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఏదైతే ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉందో ఓకే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే 3 డాట్స్ ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఫోటోని వదిలేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే
ఏదైతే సెకండ్ ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి ఫేస్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి మీరైతే దీన్ని కూడా ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు నాలుగో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఐదో ఫోటో కూడా ఉండదు కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఆరో ఫోటో కూడా ఉండదు కాబట్టి ఆరో ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనైతే ఏడో ఫోటో కూడా ఉండదు కాబట్టి ఏడో ఫోటోను కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఎనిమిదో ఫోటో కూడా ఉండదు కాబట్టి దాన్ని కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు తొమ్మిదో ఫోటో కూడా ఉండదు కాబట్టి తొమ్మిది ఫోటోకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరైతే ఫస్ట్ ఒక ఫోటోని వదిలేసి మిగతా ఎనిమిది ఫోటోస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోస్కి అన్నైతే మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది, ఒక ఎక్సలెంట్ లుకింగ్ అయితే మనకు హెచ్డి కలర్ గ్రేడింగ్ కూడా మనకు మంచిగా అయితే కనిపిస్తుంది కాబట్టి యాడ్ అయితే చేసుకోండి, చాలా సూపర్ మనకు లుకింగ్ అయితే వస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఓకే ఈ మధ్యలో ఫోటోని వదిలేసి లాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెంటర్లో ఫోటోని మీరైతే అలాగైతే వదిలేసేయండి. ఇక్కడ మనకు లాస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కూడా మీద కాపీ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ అయితే చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనమైతే ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకైతే ఒక టైమింగ్ అనేది చెప్తాను కాబట్టి ఆ టైమింగ్ దగ్గర వచ్చేయండి మీరు. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు 11 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నాం కదా 11 మిల్లీమీటర్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఈ ఎఫెక్ట్ మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు 13 సెకండ్ 7 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని కూడా మీరైతే ఈ ఎఫెక్ట్ కూడా మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు లాంగ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరైతే మళ్ళీ చెప్తాను మీకు టైమింగ్ అనేది, ఇక్కడ మనకు 15 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉండదు కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇంకో టైమింగ్ కూడా చెప్తాను మీకు 17 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫేస్ట్ అయితే చేసుకుంటే ఈ ఫోటో కూడా మనకైతే అప్లై అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమేం చేద్దామంటే ఇక్కడ మనకు 18 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి మనకు 18 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కూడా మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫేస్ట్ అయితే చేసుకుంటే ఈ ఫోటో కూడా మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. ఓకే మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు 20 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే లాస్ట్లో మనకు ఒక ఫోటో ఉంటుంది. ఓకే 22 సెకండ్ మళ్ళీ 22 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే నేను ఎన్నైతే టైమింగ్ చెప్పానో ఆ ఫోటోస్కి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మనకు ఆ ఫోటోకి మాత్రమే అయితే అప్లై అయింది. ఓకే మళ్ళీ మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మధ్యలో ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని అయితే కాపీ చేసుకోండి. ఓకే కాపీ అయితే చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకైతే ఒక టైమింగ్ అనేది చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మనకు 8 సెకండ్ ఓకే ఒక నిమిషం 8 సెకండ్ 17 మిల్లీ సెకండ్ నుంచి మీరైతే మనకు మిగిలిన ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో ఆ మిగిలిన అన్ని ఫోటోస్కి మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్ అయితే చేసుకోండి. అన్ని షార్ట్ ఫోటోస్ మాత్రమే ఉంటుంది కాబట్టి మిగిలిన మనకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో ఆ అన్ని ఫోటోస్కి మీరైతే ఒకటే ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫోటోస్ కూడా అప్లై అయితే చేసి మీకైతే చూపిస్తాను. ఓకే మిగిలిన అన్ని ఫోటోస్కి మాత్రం మర్చిపోకుండా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఏదైతే మధ్యలో ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోని మాత్రం మీరైతే వదిలేసేయండి. ఓకే మిగిలిన ఫోటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేనైతే మిగిలిన అన్ని ఫోటోస్కి అయితే అప్లై అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్గా అయితే వచ్చేద్దాం. ఓకే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకే ఒక ఓవర్లీ వీడియో అయితే ఉంటుంది, మనకు స్మాల్ డాట్స్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి స్క్రీన్ మొత్తం వచ్చేలాగా. మళ్ళీ ఇక్కడ మనకు బెండింగ్ ఓపాసిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లైటింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే టోటల్ అయితే అయిపోయింది. మీకైతే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. ఇలాగైతే మనకు ఇలాగైతే వస్తుంది, కనిపించిన మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకైతే డెఫినెట్ అయితే నస్తుంది కాబట్టి చేశాను కాబట్టి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైన సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, దానితో ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అనేది 30 ఉంటుంది కాబట్టి మీరైతే దీనైతే 60లో పెట్టుకొని ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది దాని పక్కన, దానైతే సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.